హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అండ్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను తెలుగులో ఇంగ్లీష్లో జీకేట్రిక్ చేస్తుంటాను. ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, ఇలా ప్రతి టాపిక్, ప్రతి ఎగ్జామ్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ పైన జీకేట్రిక్ చేశాను. ఇప్పటి వరకు నేను 300 జీకేట్రిక్ చేశాను. మీరు కనుక ఈ 300 జీకేట్రిక్ చూసినట్టయితే మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి జీకే కవర్ అవుతుంది, మీకు 80% మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు కనుక వీడియో చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుండి సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ చూడబోతున్నాం. ఆ ట్రిక్ చూడబోయే ముందు మీరు తప్పనిసరిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అవుతే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది, అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ట్రిక్ ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ 5 ఇయర్ ప్లాన్స్. సో చూడండి, మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా, మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, తప్పకుండా 5 ఇయర్ ప్లాన్స్ ఆబ్జెక్టివ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కవర్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఇయర్స్, 5 ఇయర్ ప్లాన్స్ ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంతవరకు దీన్ని ఎవరు చేయలేదు, నేను మాత్రమే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆ ఇయర్స్ ఏంటో చూద్దాం. సో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక, 5 ఇయర్ ప్లాన్స్ తెలుగులో పంచవర్ష ప్రణాళిక అంటే 5 సంవత్సరాలు ఒకసారి వస్తాయి కాబట్టి దీన్ని పంచవర్ష ప్రణాళిక, 5 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి వీన్ని పంచవర్ష ప్రణాళిక అంటారు. సో ఎగ్జామ్లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏ ఇయర్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1951లో, 1951 నుండి 56 వరకు, 1951 నుండి 56 వరకు. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1956 నుండి 1961 వరకు, 1956 నుండి 1960 వరకు. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1961 నుండి 1966 వరకు, 1961 నుండి 1966 వరకు. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1969 నుండి 1974 వరకు, 1969 నుండి 1974 వరకు. ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1974 నుండి 1979 వరకు, 1974 నుండి 1979 వరకు. సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1980 నుండి 1985 వరకు, 1980 నుండి 1985 వరకు. సెవెంత్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1985 నుండి 1990 వరకు, 1985 నుండి 1990 వరకు. ఎయిత్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1992 నుండి 1997, 1992 నుండి 1997. నైన్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1997 నుండి 2002, 1997 నుండి 2002. టెన్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 2002 నుండి 2007, 2002 నుండి 2007. లెవెన్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 2007 నుండి 2012, 2007 నుండి 2012. ట్వెల్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 2012 నుంచి 2017, 2012 నుంచి 2017. సో ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్ అడుగుతారంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు జరిగింది, 1951 నుండి 56 వరకు, 56 నుండి 61 వరకు, 61 నుండి 66 వరకు, 69 నుండి 74, ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు తప్పకుండా ఈ ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ దీన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, ఓకేనా? చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్. సో ఈ 4 పార్ట్స్ గుర్తుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి, ఎలానో చూద్దాం. చూడండి, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1951, అంటే ఇక్కడ నంబర్ 1 ఉంది కదా, ఎక్కడి నుండి ఎక్కడ వరకు 51 నుండి 56, ఇక్కడ 56 ఉంది కదా, సో 6 ఇక్కడ. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ఏంటి, 16, ఈ రెండు నెంబర్స్ ఏంటి, 16. ఇప్పుడు దీని యొక్క ఆపోజిట్ ఏంటి, 61, ఓకేనా? చూడండి, ఇక్కడ 61 వచ్చింది. 61 అంటే ఏంటి, 1956, 1961. మళ్ళీ దీని యొక్క ఆపోజిట్ ఏంటి, 16, అంటే 1961 నుండి 1966. ఎంత సింపుల్గా ఉంది చూడండి. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నంబర్ 16. ఇక్కడ 16 వచ్చిందంటే నెక్స్ట్ 61, ఇక్కడ 61 వచ్చిందంటే నెక్స్ట్ 16. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఫస్ట్ పార్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ సెకండ్ పార్ట్, సెకండ్ పార్ట్ అనేది 1969, ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1969 నుండి 1974 వరకు. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 94. సో ఇక్కడ 94 అంటే నెక్స్ట్ రావాల్సింది ఏంటి, 49. నెక్స్ట్ రావాల్సింది 49. దీని యొక్క రెసిప్రోకల్ అంటే దీనికి ఒక ఆపోజిట్, 94ని రివర్స్ చేస్తూ వచ్చేది ఏంటి, 49. సో చూడండి, ఇక్కడ 49 అంటే ఏంటి, 1974 టు 1979, ఓకేనా? ఇది సెకండ్ పార్ట్. ఇక థర్డ్ పార్ట్ వచ్చేసరికి 1980 నుండి 1985 వరకు, 1980 నుండి 1985 వరకు, 1985 నుండి 1990 వరకు. సో ఇక్కడ మనకు ఉన్న నెంబర్ ఏంటి, 05.
సో ఇక్కడ 0.5 వచ్చింది, అంటే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది 5.0, ఆపోజిట్ కదా ఇవన్నీ సేమ్ ఆపోజిట్, 0.5, 5.0, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్, 1992 నుండి 1997, 1992 నుండి 1997. సో ఇక్కడ మనకు నచ్చిన నంబర్ ఏంటి, 27, రైట్, 27. 27 వచ్చిందంటే నెక్స్ట్ ఏమొస్తుంది, 72. ఇక్కడ 72 వచ్చిందంటే నెక్స్ట్ 27, నెక్స్ట్ 72, నెక్స్ట్ 27. వెరీ సింపుల్, రైట్, 27, 72, 27, 72, 27, 72, ఈజీ కదా. సో చూడండి, 1992, 1997, 1997, 2002, 2002. చూడండి నంబర్, ఇక్కడ 2, ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ 2, అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా గుర్తుండదు. సో మీరు కనుక ఈ విధంగా గుర్తుంటే మీకు ప్రతి 5 ఇయర్ ప్లాన్ ఈజీగా గుర్తుంటుంది. సింపుల్ లాజిక్, ఇంతవరకు ఎవరు ఇలాంటి వీడియో చేయలేదు, నాకు ఇంకా ఇలాంటి వీడియో చాలా చాలా చేశాను. సో నా వీడియోస్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న వీడియో కింద ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.